సారీ సార్ కాలేజీకి టైం అయితేను అయితే ఇంకో బస్సులో రావచ్చు కదా లేదు సార్ లేట్ అవుతే క్లాస్ మిస్ అవుతుంది కదండి నా అసలే లేట్ అడ్మిషన్ ఇప్పటికే నేను రోజు క్లాసులు పోయాయి సెంచరీ క్లబ్ ఒకరోజు క్లాస్ పోతే ప్రాణం పోతుందా ప్రాణం పోయినా పర్లేదండి చదువు కోసం ప్రాణం పోయినా పర్లేదు కానీ ప్రాణం కోసం చదువు పోగొట్టుకున్నా నీలాంటి మంచి స్టూడెంట్ ఫస్ట్ టైం చూస్తున్నానయ్యా ఇంతకీ ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నావు బాబు ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ ఆర్ఎన్ఆర్ లా కాలేజా చూడండియా ఆర్ఎన్ఆర్ లా కాలేజీలో చదువుతున్నా ఎందుకు పోతున్నారు సార్ ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ అంటే అంతే మరి ఇందాక బస్సులో అలా ఇప్పుడు వీళ్ళు ఇలా ఇంకా కాలేజ్ ఎలా ఉంటుందో మన క్లాస్ వాళ్ళు ఎవరు చదవకూడదు నువ్వు ఆర్డర్ చేసావా అది లెక్క చేయకుండా డైలీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి చదువుతున్నాడు అయితే బోన్ ఎక్కించండి పదరా పద ముందు ఎక్కరా బోన్ ముందు యువర్ ఆనర్ కాలేజీ ఏజ్ వచ్చినా కామన్ సెన్స్ లేని ముద్దాయిలు యువతరం సిగ్గుపడేలా మన లా కాలేజీలో చదువుకుంటూ దేశానికి ద్రోహం చేశారు అయ్యయ్యయ్యో వీళ్ళని చూసి భావి భారత యువత చదువులో పడి పెడదారి పడితే ఈ దేశం ఏమైపోతుంది ఏమైపోతుంది కాలేజీకి వచ్చిన విద్యార్థి చక్కగా దమ్ము కొట్టచ్చు హ్యాపీగా మందు కొట్టచ్చు సరదాగా అమ్మాయిలకు కన్ను కట్టచ్చు అంతేగాని ఇలా మీరు మాత్రమే చదువుకోవడం అనేది సత్య పీనల్ కోడ్ సెక్షన్ 420 ప్రకారం భయంకరమైన నేరం అని మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను యువరానా మిమ్మల్ని క్షమించేది నేను 3 ఇయర్స్ నుంచి ఫస్ట్ ఇయర్ లోనే ఎందుకు చదువుతున్నానో తెలుసా ఫ్రెష్ గా జాయిన్ అయిన వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి నన్ను చూసి మీరంతా ఇన్స్పైర్ అయ్యి క్లాసులకు వెళ్ళడం మానేసి లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి మనల్ని చూసి మిగతా క్లాసులు వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి చదవడం మానేయాలి రే వీళ్ళని తీసుకెళ్లి శిక్ష అమలు చేయండి రా ఇంకోసారి ఎప్పుడు ఇలా చేయను నీ కాలు ముక్తా అన్న ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను మేము కూడా నీలా క్లాస్ లా కొడతాం అన్న అన్న ప్లీజ్ అన్న ఓకే 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 ఫస్ట్ టైం తప్పు చేశారు కాబట్టి మీకు ఏ శిక్ష విధించకుండా ఇప్పుడు ప్రమాణ స్వీకారోత్సవం బాధ్యత గల భారత విద్యార్థులమైన మేము అమ్మాయిలకు సైడ్ కొడుతూ అడ్డ వచ్చిన వాళ్ళని వెరక్ కొడుతూ అప్పుడప్పుడు మందు కొడుతూ లెక్చరర్స్ ని తెగతెడుతూ ప్రిన్సిపాల్ ని నసపెడుతూ స్టూడెంట్ లైఫ్ ని తెగ ఎంజాయ్ చేస్తామని ప్రమాణం చేస్తున్నాము ఫాలో మీ
బాయ్. आओ सिखाए तुम्हें आने का फंडा, ये नहीं प्यारे कोई मामूली बंदा, इसमें छुपा है जीवन का फलसफा. ओए आ प्रिंसिपल गारु, ఆ సత్యాగాడు ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇవాడు వాడు అంతు తేల్చేస్తాను. ఏంటంటే తేల్చేది? వాడు దున్నపోతులు అంటే రౌడీలు మేపుతున్నాడు. వాడికి గాని తెలిసిందంటే మిమ్మల్ని కైమా చేసేస్తాడు. ఏంటండి చేసేది? దమ్ముంటాను ఎదురుగారం రమ్ రమ్. అయిపోయాడురా. ఏంటి పంతులు, ఏదో అడగాలనుకో సంశయిస్తున్నాడు కనపడుతున్నావు, ధైర్యంగా అడుగు. అది కాదు సత్యా, పారలల్ గవర్నమెంట్ నడుపుతున్నట్లుగా నువ్వు కాలేజీ నడుపుతున్నావు కదా, అది మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇబ్బందిగా ఉందా? అయితే ఓ పని చేద్దాం పంతులు, మిమ్మల్ని ఓ సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తున్నాను. శిష్య బ్రహ్మ శిష్య విష్ణు శిష్య దేవో మహేశ్వర, అంత పని చేసి మా కడుపులో కట్టకు నాయన సత్యేశ్వర. వెరీ గుడ్ పంతులు అలారా దారికి. ఇప్పుడు బుద్ధిగా క్లాస్ రూమ్ కెళ్ళి బెంచీలకి కుర్చీలకు పాఠాలు చెప్పుకోండి, వెళ్ళండి. అలాగే రండి ప్రిన్సిపాల్ గారు. Now I will take attendance. Okay, sir. Yes, sir. Number one. Present, sir. Number two. Yes, sir. Number three. Number four. Number five. Number six. Seven. Eight. Nine. Ten. 30. 31. 35. 36. 37. 38. 39. Number 40. Number 40. Sir, present, sir. Amaya. Sir, apne bill putna rin, sir. Yeah. రూమ్ చిమ్మేసి వెళ్ళనా సార్? అది కాదు సార్, లెసన్. లెసనా? కాలేజీ కొత్త బాబు నువ్వు. సార్ ఓహో, అదా సంగతి. ఇక్కడ లెసన్స్ చెప్పరు బాబు, అటెండెన్స్ మాత్రమే వేస్తారు. సార్ మరి మేము ఎలా చదువుకోవాలి సార్? అమాయకుల్లా ఉన్నాడు ఏంటండి, బాగా చదువుకోవాలంటే ఈ కాలేజీలో జాయిన్ అయ్యేంట అబ్బాయి. తప్పదు సార్, నేను ఈ కాలేజీలో చదువుకోవాలి. 600 నేను లాయర్ అవ్వాలి. లాయర్ పట్టపుచ్చుకొని మా అమ్మ నాన్న చూపించాలి, వాళ్ళని సంతోష పెట్టాలి. నీ ఆశయం పట్టుదల మంచివే, కానీ అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి రావాల్సి వచ్చింది సార్. బాగా చదువుకుని లాయర్ అవ్వాలని నీ పట్టుదల చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. నువ్వు అనుకున్న తప్పనిసరిగా సాధిస్తావు, నీకు నా పూర్తి సహకారం ఎప్పుడు ఉంటుంది సార్. కానీ ఒకటి, ఇక్కడ సత్య అనే పిల్లి గడ్డం వాడు ఒకడు ఉన్నాడు, వాడికి గడ్డం తక్కువ అల్లరి ఎక్కువ. వాడికి తెలియకుండా నా స్టాఫ్ రూమ్ లో నీకు పాఠాలు చెప్తా. జాగ్రత్త, వాడికి తెలిస్తే నీకు పంగనామా, నా శవానికి పంచనామా. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని సార్. నువ్వు ఇక్కడ వాట్ మ్యాన్? నిన్న డాష్ ఇచ్చావు, ఇవాళ డిస్టర్బ్ చేస్తున్నావు, నీకు వేరే పని లేదా? నీది కాలేజేనా? మరి నిన్న కాలేజ్ పేరెత్తగా నల్ల నవ్వు. ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ స్టూడెంట్ ఎవడు లాయర్ అవ్వడు, అలాంటిది నువ్వు ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి వస్తుంటే నవ్వు రాదా? చూడండే, లా చదువుతాడు కల్లా. హలో, లా అంత లో చేసి మాట్లాడద్దు. అసలు లైఫ్ లో లా లేని మాట్లాడగలవా? సపోజ్ నువ్వు ఒక అబ్బాయిని పొగడాలనుకో, నువ్వు హృతిక్ రోషన్ లా ఉన్నావంటావు. అదే విధంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పొగడాలనుకోండి, నువ్వు ఐశ్వర్యరాయ్ లా ఉన్నావంటావు. చూసావా, అందులో కూడా లా ఉంది. బయట పక్షులు కిలకిల, జలపాతం జలజల, ఏడిచే మనుషులు విలవిల, హిట్ అయిన సినిమాకు జనం బిలబిల, ఒక్కటేలా నవ్వాలా రావాలా పోవాలా ఉండాలా చావాలా బతకాలా అలా ఇలా ఎలా అన్నిట్లోనూ లా ఉంది. మనిషి జీవితమే లా, రాలేని జీవితం ఎలా? అయ్యబ్బాయ్ మహానుభావ, పొరపాటున లా గురించి అడిగినందుకు లాంగ్ క్లాస్ పీకావ్. నేను ఈ కాలేజ్ వచ్చాక ఫస్ట్ లా క్లాస్ ఇది. అచ్చరే, ఇంతకీ లైబ్రరీని ఇలా మార్చేశారు? మన కాలేజ్ స్పెషాలిటీ అది. క్లాస్ రూమ్ ని స్పోర్ట్స్ రూమ్ లా, స్టాఫ్ రూమ్ ని స్టోర్ రూమ్ లా, లైబ్రరీని డిస్కస్. అదిగో నువ్వు కూడా లా. ఇంతకీ లైబ్రరీని ఎక్కడ? ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఉండడు, బహుశా క్యాంటీన్ లో.